వర్షాకాలంలో ఎంత ఎంత తీసుకుంటా చెప్పో చెప్పాడట పట వస్తూనే ఉన్నది పుట్టనే ఉన్నాం ఇవాళ ఇవాళకి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇరవై రెండు లక్షల టన్నులు కొనేసింది కానీ మేము కళ్ళ అలకడ పోయి డ్రామా పెడతాము దా ఇప్పుడు పెడదు రాయిగా మేము స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైఖరి మీరు గమనిస్తూ ఉన్నారు రైతు చట్టాలు తెచ్చి వాళ్ళని అరిగోస పెట్టి ఢిల్లీ బార్డర్ మీద సల్లె వాళ్ళని చంపి ఏడు వందల మంది యాభై మంది రైతులను చంపి ఇలా తీరా చట్టాలు తీసుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే ఎంత డుల్ముల్ ప్రభుత్వం ఇది ఎంత మోసకారి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి కావచ్చు ఇక్కడ ఉండబడే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ వైఖరి మేము పోయినప్పుడు కేంద్ర మంత్రి ఏమో ఆయన ఇంకోటి మాట్లాడుతున్నాడు ఆయన నేను పోయేసిన మొన్న ఆ తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు డెలిగేషన్ పోయినారు అధికారుల బృందమోయి చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో ఆ తర్వాత మళ్ళీ పోయిన రమ్మంటే ఆయన ఇచ్చిన డేట్ ప్రకారం ఆడ తొమ్మిది పది మంది ఎంపీలు ఉంటే అందరు కలిసి పోయినారు మళ్ళీ ఇంతమంది వచ్చినా మీకేం పని లేదా వేరే పని లేదా అంటాడు ఆయన ఇదా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపు తరఫున రాష్ట్ర రైతుల తరఫున ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఆయనతో పాటు ఇంకో ముగ్గురు మంత్రులు పది మంది ఎంపీలు పాలసీ వస్తే మరి ఐదో చెప్పుకుందాం మంచిగా చూడం బతకాలి కదా పెంచినామని చెప్పిపోతే మీకేం పని లేదా వేరే పని లేదా అంటాడా కేంద్ర మంత్రి పని లేకపోతారా పది మంది ఎంపీలు నలుగురు మంత్రులు చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ పచ్చి అబద్ధాలు నోరు దొరికితే పచ్చి ఎంత దుర్మార్గం అంటే మీరు మీరు సన్న అవుతాడు మీరు పొద్దున రామచంద్ర అడగండి ఆ లెటర్ ఇస్తాడు మీరు తీసుకోవచ్చు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు దగ్గర పంట అంతా లేదు శాటిలైట్ చూపెడతలేదు శాటిలైట్ చూపెడతలేదా నీ మెదడు చూపెడతలేదు కదరా బాయి గట్లా గత వా ఎందుకు మాట్లాడుతూ మేమైనా పైరకాల్లో కనబడుతున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమనుకుంటున్నాం అని మొత్తం లెక్కలు వచ్చి అని మొక్క మీద పుట్టినాం ఆ కరెక్టే ఉన్నది అరవై రెండు లక్షల ఎకరాల వరి ఉన్నదని మేము రిపోర్ట్ ఇస్తే లేదు అంటాడు శాటిలైట్ చూపెడతలేదు అంటాడు ఇంత తెలివి తక్కువ ఒక కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది మళ్ళా మేము తీసుకుపోయి ఇచ్చిన తర్వాత ఆ కరెక్టే యాభై ఎనిమిది లక్షల అరవై అరవై ఎకరాలలో ఉంది అని మళ్ళీ ఒప్పుకుంటాడు కానీ ఏ మాట కరెక్ట్ని ఇది ఏది కరెక్ట్ మీ వ్యవహారం ఏంది అసలు రైతుల జీవితాత్వానికి ఇదేనా చెలగడం మాట పద్ధతి ఒక రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతేనా ఒక కేంద్ర ప్రభుత్వం ఇదేనా ఈ వ్యవహారమా ఈ గోల్మాలు చేసి మీరు రాజకీయాలు చేస్తామనుకుంటున్నారా ఇట్లా చాలా చీప్గా బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలను గందరగోళ పరిచి మాట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా తెలంగాణ రైతులను ముంచుతారు వీళ్ళు వంద శాతం ఎందువల్ల ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఈ బాధ ఎందుకు అవుతుంది రేపు రైతులు పండిస్తారు వీళ్ళు తీసుకోడు ఏం కావాలి గతి ఏమవుతుంది పెట్టుబడి పెడతారు పాపం కష్టం చేస్తారు పంట వస్తుంది నేను మొన్ననే చెప్పిన యాసంగి కూడా మళ్ళీ రైతు బంధు ఇస్తాం మీరు బేఫికర్ అని చెప్పిన రైతులకు మేము అన్ని ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం పెట్టుబడి ఇస్తున్నాం మంచి విత్తనాలు అందిస్తున్నాం నాచిరగం విత్తనాలు ఇస్తున్నాడు కిషన్ రెడ్డి చెప్తాడు ఈ మొఖానికి నాచిరగం విత్తనాలా ఈ ఇండియా మొత్తంలో కల్తీ విత్తనాల మీద పీడీ యాక్ట్ తెచ్చిన ఒకే ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఇప్పుడు ఈ సీజన్లో కూడా అరెస్ట్ చేసాం దాదాపు డెబ్బై ఎనిమిది మందిని పీడీ యాక్ట్ పెట్టినాం ఆ పీడీ యాక్ట్ పాస్ చేయమంటే ఏడు నెలలు వీళ్ళు కింద పెట్టుకొని కూర్చున్నారు ఢిల్లీలో మళ్ళీ నేను పోయి తిరిగి అప్పుడే రవిశంకర్ ప్రసాద్ అని ఉండే సంజాయించి ఇది అవసరం ఉందా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అయితే చచ్చిపోయినట్టు అయితే పంట విడతల పాపం నమ్మి వాళ్ళ ఖాతాగా అది హతాశలు అయిపోతారు రైతులు అని చెప్పి సంజాయించి కేంద్ర ఆ మంత్రికి ఈ మంత్రికి ఆ మంత్రికి చెప్పి అప్పుడు పాస్ అయింది చట్టం మీ బీజేపీ పాలించిన దానికంటే కోటి రెట్లు ప్రతి రంగంలో మర్చుకున్నాం మేము కోటి రెట్లు ఒకటి రెండు రెట్లు కాదు ఈ విధంగా మీ ఆహార బా దాని బాధ్యత తీసుకోరు ఆహార భద్రత విషయం బాధ్యత తీసుకోరు పంటలు పండితే రైతుల సంక్షేమం పట్టుకోరు ఎంత తీసుకుంటున్నాడు రద్దు చెప్పరు ఇంకా ఉల్టా మీరే మాట్లాడతారా మీదికెళ్ళి నేను ఇలా సీదా కూడా ఒకటే పాయింట్ ఎందుకు వచ్చినండి ఈ భద్ర ఈ ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు తెలంగాణ ఎక్కువ ధాన్యం పండిస్తుంది కాబట్టి దేశంలోనే హైయెస్ట్ పండిస్తుంది కాబట్టి కండు మండి ఈ చిల్లర బాధ కేంద్రాన్ని ఒప్పించే తెలివి లేక దమ్ము లేక మా రైతులు పండిస్తారు కాబట్టి కొనుమని చెప్పేటువంటి నోరు లేక అక్కడ మిమ్మల్ని కూడా పడుచుకోరు కూడా మిమ్మల్ని ఈనాహీనంగా చదువుతారు వీళ్ళని వీళ్ళని దేక కూడా దేకూడే అది లేక ఈ ఈ దిక్మాలిన దరిద్రానికి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఇంకా ఇంకా ఎంత గొప్పదనం అని వీళ్ళది ఈ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని మీ దగ్గర ఉంది దయచేసి చూడండి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఈ కేంద్ర మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు పీయూష్ గోయలు మాట్లాడడానికి నూరెట్లతో తెలియదు నాకు ఈ మస్ట్ బి అసేమ్ గ్లోబల్ ఇండెక్స్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచిక ఇది ఇది ఏం చూపెడుతుంది నూట పదహారు దేశాలను సర్వే చేస్తే ఇండియా స్థానం నూట ఒకటి హిందూ పేపర్ కూడా చాలా పేద రాశాను ఈ మధ్యనే పూర్తి అనాలిసిస్ రాసింది హిందూ పేపర్ నేను చదివిన ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే మీకు ఏమైనా సిగ్గు ఉంటే ఇప్పటికైనా కండు తెరవండి కిషన్ రెడ్డి గారు పియూష్ గోయల్ గారు అని చెప్తా ఉన్నాను నేను సిగ్గు లజ్జా ఉంటే గ్లోబల్ అంగర్ ఇండెక్స్లో మన స్థానం నూట ఒకటి పాకిస్తాన్ స్థానం ఎంత ఉందా పాకిస్తాన్ యొక్క ర్యాంకు తొంభై రెండు బంగ్లాదేశ్ను నేపాల్ డెబ్బై ఆరు ఇది మన బతుకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ర్యాంక్ ఏమో డెబ్బై ఆరు పాకిస్తాన్ కాదు బంగ్లాదేశు నేపాల్ ర్యాంక్ డెబ్బై ఆరు పాకిస్తాన్ ర్యాంక్ ఏమో తొంభై రెండు మన బత్యే నూట ఒకటి ఇది గ్లోబల్ అంగర్ ఇండెక్స్ మీరు మాట్లాడతారు మా దగ్గర నిల్వలు ఎక్కువైనాయి అవసరం లేదు స్టాక్స్ అయినాయి అంటే ఏదన్నట్టు ఇది అప్పట్లో విప్లవకవి రాసిన అన్నపు రాసులు ఒకవైపు ఆకలికి కేకలి ఇంకోవైపు అది అట్లే ఉంది కదా కథ నీకు సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం తీసుకొని పెంచు ఆకలిని బిడ్డలకు మంచు ఫ్రీ బి ఫ్రీ ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూట్ చెయ్యి అక్కడేమో అవాయిడ్ చేస్తావు గ్లోబల్ అంగర్ ఇండెక్స్ వాస్తవం కాదా ఇది ఇది ప్రతి సంవత్సరం వస్తుందా రాదా అన్ని దేశాలకు వస్తుందా రాదా ఇంకా ఇంకా సిగ్గుబోయే స్థానం ఏంటంటే ఈ ఘనత వహించిన కిషన్ రెడ్డి బాగా మాట్లాడియాల వీళ్ళ ఘనత వహించిన పరిపాలనలో మీకు లాస్ట్ పేజ్లో ఉంది ఇండెక్స్ మీకు ఇది చూస్తే మీ దగ్గర ఉంది ఇది ఏంటి ఇది ఇండియా స్థానం తొంభై ఆరు ఉంటే రెండు వేల పదహారులో ఎలా నూట ఒకటి దిగదారింది మీ ఘనత వహించిన పరిపాలనలు ఈ టేబుల్ క్లియర్ చూపడుతుంది మీకు అంటే మీ ప్రభుత్వంలో భారతదేశంలో ఆకలి కేకలు పెరిగినాయి గ్లోబల్ అంగర్ ఇండెక్స్ మన ముఖం మీద ఉమ్మేసినట్టు ఉన్నది ఎస్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇవన్నీ ఇట్లా ఉండంగా మాకు చేత కాదు మాకు కొనడం ఇష్టం లేదు మేము కార్పొరేట్లకు అప్పచెప్పదలుచుకున్నాము అదాని అంబానీలకు అప్ప అని చట్టాలు తెచ్చింది రైతులు గట్టి కూర్చొని ఇలా ఉత్తరప్రదేశ్లో ఓడిపోతాం పంజాబ్లో ఓడిపోతామని వన్కుడు పెట్టంగానే చట్టాలు చట్టాలు తీసుకున్నారు ఇది వాస్తవం చట్టాలు గొప్ప అయితే ఎందుకు వాప తీసుకున్నారు ఎందుకు క్షమాపణ అయిపోయింది రైతులకు మీరు తెలంగాణ రైతులు కూడా మీ గతికి ఇంతే క్షమాపణ చెప్పుడే ఇలా ఉత్తర భారత రైతులకు చెప్పిన వాళ్ళు రేపు తెలంగాణ రైతులకు చెప్పారని ఏం నమ్ముతాం ఎట్లా నమ్ముతాం మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతాం క్రెడిబిలిటీ ఏంది నాకు అర్థం కాదు పెద్ద నోరు పెట్టి మాట్లాడగానే అయిపోయా అడవైన మాటలని ఈ విధంగా ఇదే కాకుండా రైతుల ఉసురు పోసుకోవడానికి మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకోవడానికి ఇంకో దుర్మార్గమైన చట్టం కరెంట్ చట్టం తీస్తూ ఉన్నారు ఖచ్చితంగా రైతుల మెడ మీద కత్తి పెట్టి ఎట్టి పరిస్థితులలో ప్రతి బోర్ కాడ మీటర్ పెట్టాలి నాకు నిన్న వచ్చింది ఉత్తరం పవర్ మినిస్టర్ గారికి ఆర్కే సింగ్ అని మంత్రి గారు విద్యుత్ సంస్కరణల మీద మాట్లాడాలి ముఖ్యమంత్రి గారితో నాకు సమావేశం ఏర్పాటు చేయండి అని వచ్చింది ఉత్తరం వచ్చింది ఇప్పుడు సంస్కరణ అంటే ఏంటంటే ప్రతి బోరుకు మీటర్ పెట్టానట ఖచ్చితంగా పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు కట్ చేస్తారట రాష్ట్రం మీద మీద కత్తి పెట్టి రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించి మొత్తం పవర్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటున్నారు కరెంటు మీద రేపు ఏమంటారు